విశాఖ జిల్లా కసింకోటలో వేంచేసి ఉన్న శ్రీ పడమటమ్మ తల్లి అమ్మవారి సారే ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్తాల వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి మహిళలు పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. అర్చకులు ఆశీర్వచనమిచ్చారు. శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంబీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి కమిటీ సభ్యులు ఎంబీఆర్ను ఘనంగా సత్కరించారు. ఎంబీఆర్, ఆయన తనయుడు సతీష్ అమ్మవారి సారే ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పడమటమ్మ తల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు సిద్ధిరెడ్డి శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కలగ శివానందం, గొంతున అప్పాజీ, తాళ్లపల్లి శ్రీనివాసరావు, సురా భాస్కర్ రావు, నడిపల్లి సంజాసి, వేగి వెంకట్రావు, ఎంబీఆర్ యువసేన సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన కసింకోట గ్రామంలో శ్రీ 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 పరమటమ్మ వారి పుట్టుక మహోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి సారీ ఊరేగింపుకి మన ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 13 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికి చైర్మన్ అయినటువంటి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, మరి ఈయన పేరు మీ ప్రత్యేకంగా చెప్పగలదు. ఈ అనకాపల్లి జిల్లాలో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మరి ఆయన పేరు ప్రస్తుతం మారుమోగుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఏ దైవ కార్యక్రమానికైనా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, ఒక దేవాలయం నిర్మించాలన్నా, లేదా ఒక పండగ చేయాలన్నా ఈ జిల్లాలో ఎవరికైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు ముందుండి నిర్వహిస్తున్నారు. ఆ సంగతి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరి అదే రకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు అనకాపల్లి నుంచి నిన్ననే బెంగళూరు నుంచి వారు రావడం జరిగింది. అందరికీ నమస్కారం, భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మన కసింకోట గ్రామంలో శ్రీ 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 పరమటమ్మ వారి పుట్టుక మహోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి సారీ ఊరేగింపుకి మన ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 13 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికి చైర్మన్ అయినటువంటి శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు గారు, మరి ఈయన పేరు మీ ప్రత్యేకంగా చెప్పగలదు. ఈ అనకాపల్లి జిల్లాలో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మరి ఆయన పేరు ప్రస్తుతం మారుమోగుతున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఏ దైవ కార్యక్రమానికైనా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, ఒక దేవాలయం నిర్మించాలన్నా, లేదా ఒక పండగ